మగువల మనసు దోచే గోరింటాకు ఎంత పవిత్రమైనది ఎరుపు రంగుతో పండే దాని వెనుక ఉన్న పురాణ గాథేంటో అసలు గోరింటాకు మనం ఆషాఢంలోనే ఎందుకు పెట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగానే గోరింటాకు అంటే ఆడవారికిమైన ప్రేమ అలాంటిది ఆషాఢం వచ్చిందంటే ఆ ప్రేమ మరింత రెట్టింపు అవుతుంది ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం అనేది సాంప్రదాయం కూడా అయితే ఆషాఢంలోనే ఎందుకు పెట్టుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా పడతాయి అంటే క్రిమి కీటకాలు చేరడానికి ఇది సరైన సమయం ఇక చెమ్మకి తేమకి ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి గోరింటాకు పెట్టుకోవడం వలన అలాంటి ఇన్ఫెక్షన్లు రావు అని ఆయుర్వేద నిపుణులు ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నారు గోరింటాకు వల్ల సంతాన ఉత్పత్తి పెరుగుతుందని కూడా అండాశయాల పనితీరు సక్రమంగా పనిచేస్తుందని మన ఆయుర్వేదం చెప్తుంది పైగా గోరింటాకు మన శరీరంలో ఉన్న అధికమైన వేడిని తగ్గిస్తుంది అందులో ఉండే సహజమైన రంగు మన తలకి కూడా మంచి కండిషనర్ గా పనిచేస్తుంది గోరింటాకులో ఉండే ఔషధ గుణం పిప్పి గోళ్ళని గోరి చిట్లని రాకుండా చేస్తుంది బాగుంది కానీ దీనికున్న పవిత్రత ఏంటి అని అంటారా గోరింటాకు గౌరీదేవి రుద్రహంసతో జన్మించిన వృక్షం అంటే గౌరీదేవి బాల్యంలో తన చిలికెత్తులతో ఆడుకుంటున్నప్పుడు రుజుస్వల అవుతుంది ఇక సమయంలో రక్తపు చుక్క నేల మీద పడి ఆ మొక్క ఉద్భవిస్తుంది ఇది చూసిన చిలికెత్తులు పర్వతరాజు దంపతులకు ఈ విషయాన్ని తెలియజేస్తారు వారు వచ్చి చూసేసరికి మొక్క పెరిగి పెద్దదవుతుంది గౌరీదేవి రుద్రహంసతో జన్మించాను నా వల్ల లోకానికి ఏమైనా ఉపయోగం ఉందా అని ఆ చెట్టు అడుగుతుంది అప్పటికే చిన్నపిల్ల అయిన గౌరీదేవి ఆ చెట్టు ఆకులను తెంపగానే చెయ్యి ఎర్రగా అవుతుంది కూతురికి ఏమైనా అయ్యిందా అని కంగారు పడతారు పర్వతరాజు దంపతులు తనకేమీ కాలేదని ఈ రంగు చాలా బాగుందని సంతోషంగా తండ్రికి చెప్తుంది గౌరీదేవి ఇక అప్పటి నుంచి స్త్రీలకి సౌభాగ్యం చిహ్నంగా గోరింటాకు ఉంటుందని వరమిస్తాడు పర్వతరాజు అప్పటి నుంచి ఆడవారికి అందాన్ని ఆధ్యాత్మికతను ఇచ్చే గోరింటాకు అంటే మక్కువ మొదలైంది ఓకే ఫ్రెండ్స్ మరి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో